हाय फ्रेंड्स, वेलकम बैक टू शिवकाशी कॉर्नर। ई रोज मीकु दोसकाय पप्पुनी टेस्टीगा होटल स्टाइल्लो एला तयार चेसुकोवालो चूपिस्तानंडी। वीडियोनी अयिते एक्कड स्किप चेयकुंडा चूडंडी। इदे प्रोसेस लो कनुक मीरु तयार चेसुकुन्नट्लयिते दोसकाय पप्पु चाला टेस्टीगा उंटुंदी। मुंदुगा కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి। ఇలా నానబెట్టుకున్న పప్పును మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్స్ వాటర్ వేసుకోవాలి। అలాగే కొద్దిగా పసుపు, కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ పప్పును బాగా ఉడికించుకోవాలండి। ఇలా ఉడికిన పప్పులో చూసారు కదా, ఇది బాగా ఉడికింది కదా। ఇప్పుడు ఇందులోకి పెద్ద దోసకాయని పీల్ తీసి కట్ చేసి వేసుకోవాలండి। అలాగే రెండు టమాటాస్ ని కూడా కట్ చేసి వేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి వీటిని మూత పెట్టి 5 నిమిషస్ ఉడికించాలి। తొందరగానే కుక్ అవుతాయండి ఇవి। ఇప్పుడు ఇందులోకి గింజలైని చింతపండుని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా వేసుకోవాలి। అలాగే కొద్దిగా కారం వేసి రుచికి సరిపడా salt వేసి మూత పెట్టి ఉడికించాలండి। ఇలా ఉడికించిన తర్వాత దీని దాల్ మేషర్ తో స్మాష్ చేసుకోవాలి। ఒకసారి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత బాగా కలిపి దీన్ని సిమ్ లో పెట్టాలండి। సిమ్ లో పెట్టి ఇప్పుడు మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలి। దీని కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక మీడియం సైజ్ వెల్లుల్లి రేఖల్ని స్మాష్ చేసి వేసుకోవాలి। ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 ఎండు మిర్చి వేసి వీటిని బాగా వేయించుకోవాలి। ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించాలి। అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటిని బాగా వేయించాలండి। కొంచెం ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించాలి। ఈ విధంగా వేయించిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసి బాగా కలపాలి। ఇలా ఇంగువ వేసి బాగా కలిపిన తర్వాత దీనిని ఉడికించుకున్న పప్పులో వేసి బాగా కలపాలి। ఇలా కలిపిన తర్వాత 2 నిమిషస్ స్టవ్ మీద సిమ్ లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। సో ఫ్రెండ్స్, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ పప్పు, మీరు కూడా ట్రై చేసి చూడండి। సో ఫ్రెండ్స్, నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి। మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి, నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థాంక్యూ।